Hello students, welcome back to our channel Tejas Classes. I hope you are all doing very well. Friends, vaalti session lo manamu ancient history series loni Indus Valley civilization gurinchi nechukundam. Indus Valley civilization ni Harappan civilization leda Harappan culture ani kuda pilustaru. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే మీరు నియర్లీ 70-80% ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాత వీడియోస్ అంటే స్టోన్ ఏజ్ గురించి వీడియోస్ నేను ఏవైతే పోస్ట్ చేశానో ఆ వీడియోస్ కూడా డెఫినెట్గా చూడండి. సో ఆ వీడియోస్ చూస్తే మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ముందు ఏం జరిగింది అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డెవలప్ అయిందని ఈజీగా అర్థమవుతుంది, రిలేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ జాయిన్ ఆ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండి. వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ క్విజెస్ ఉంటాయి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ మనము ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసేద్దాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అండి. ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనం క్లాసిఫికేషన్ చూసాం కదా, ఏం చూసాము? స్టోన్ ఏజ్ చూసాం, బ్రాంజ్ ఏజ్ చూసాం. సో మెటల్ ఏజ్ ఇంకా చూడలేదు, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఇప్పుడు స్టోన్ ఏజ్లో మన క్లాసిఫికేషన్స్ ఏంటండి? ప్యాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్. సో హ్యూమన్ ఎలా, ఏన్షియంట్ మ్యాన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఒక ఫేజ్ నుంచి ఒక ఫేజు, స్టోన్ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అయ్యింది, లివింగ్ కండిషన్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి, ఏమేమి చేశారనే గురించి మొత్తం నేర్చుకున్నాం. ఎప్పుడు? స్టోన్ ఏజ్లో. అండ్ స్టోన్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి? స్టోన్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టోన్ కదా. సో స్టోన్, అందుకే ఈ స్టోన్ ఏజ్ని కూడా వాళ్ళు బేస్డ్ ఆన్ స్టోన్ టెక్నాలజీ అంటే స్టోన్తో చేసిన, రాయితో చేసిన టూల్స్తో వీళ్ళు బేస్ చేసుకొని డివైడ్ చేశారు. సో ఇంతవరకు మనం చదువుకున్నాం. తర్వాత నియోలిథిక్ తర్వాత మనము ఏం మెట ఎక్కడికి ఎంటర్ అయ్యామండి? బ్రాంజ్ ఏజ్ అంటే చాల్కోలిథిక్ ఏజ్లో. ఈ చాల్కోలిథిక్ ఏజ్లో ఏమైందంటే ఈ మనిషికి, ఏన్షియంట్ మ్యాన్కి కాపర్ అనేది దొరికింది. కాపర్ అనే మెటల్ ఏన్షియంట్ మ్యాన్కి దొరికింది. సో ఈ అప్పుడు ఏం చేశారు? కాపరు ప్లస్ స్టోన్ యూజ్ చేసి టూల్స్ స్టార్ట్ టూల్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. అది చాల్కోలిథిక్ ఏజ్లో. అండ్ అగ్రికల్చర్ ఏమేం చేశారు, డొమెస్టికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అన్నీ చాల్కోలిథిక్లో చూసాం. ఇప్పుడు అసలైంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మనం షార్ట్గా ఐవీసీ అని కూడా పిలవచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఎప్పుడు స్టార్ట్ అయింది చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. కొంతమంది అంటారు అర్లీ చాల్కోలిథిక్లో అయ్యింది, కొంతమంది అంటారు బ్రాంజ్ ఏజ్ తర్వాత అయింది లేటర్ బ్రాంజ్ ఏజ్లో, కొంతమంది చెప్తారు మిడిల్ బ్రాంజ్ ఏజ్లో స్టార్ట్ అయ్యింది అనేసి. సో ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఎప్పుడు? సో ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఎప్పుడు అంటే ఈ ఐవీసీ, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇది బ్రాంజ్ ఏజ్లో స్టార్ట్ అయిందండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్రాంజ్ ఏజ్లో స్టార్ట్ అయింది. అండ్ బ్రాంజ్ ఏజ్లోనే డిక్లైన్ అయిపోయింది, అంటే అంతరించిపోయింది. బ్రాంజ్ ఏజ్లో స్టార్ట్ అయ్యి బ్రాంజ్ ఏజ్లోనే అంతరించిపోయింది. అందుకే దీనికి సపరేట్ క్లాసిఫికేషన్ లేదండి. బ్రాంజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో అది బ్రాంజ్ ఏజ్ ఒక పార్ట్ అని పిలుస్తాం మనం. సో దాని టైం పీరియడ్ ఏంటి, ఎప్పుడెప్పుడు దాన్ని ఎలా డివైడ్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని, ఇప్పుడు చూద్దాం. సో ఇంకొకటి, బ్రాంజ్ ఏజ్ అయిపోయాక మనకి ఇండస్ వ్యాలీ కూడా డిక్లైన్ అయిపోయింది. తర్వాత మనకి మెటల్ ఏజ్ వస్తుంది, నేను నేర్చుకున్నాం కదా. మెటల్ ఏజ్లో ఏంటి కనుక్కున్నారు? ఐరన్ అనేది కనుక్కున్నారు కదా. సో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాతే మనకు ఐరన్ అనేది వచ్చింది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కు ఐరన్ తెలియదు, ఇనుము, ఐరన్ అనే మెటల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి పీపుల్కి తెలీదు. ఎంత డెవలప్డ్ సివిలైజేషన్ అయినా, ఎంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయినా వాళ్ళకి తెలిసింది ఏవేవి తెలుసాయి? కాపర్ తెలుసు, టిన్ కూడా తెలుసు అండి, తర్వాత బ్రాంజ్ తెలుసు, స్టోన్, ఇవి మాత్రమే తెలుసు. సో స్టోన్ అనేది, ఐరన్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి ఇంకా తెలీదు. చూసారుగా, ఐరన్ 1500-200 BC. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా ఎందుకు అంటారు? మేజర్ క్వశ్చన్ అయితే కంపల్సరీ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సింధు నాగరికతని ఇంకో పేరు ఏంటి? సో అప్పుడు హరప్పన్ సివిలైజేషన్ అంటే అవి మన ఎక్స్కవేషన్ సైట్స్ చేశాం కదండి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుక్కోవడం అంటే ఆర్కియాలజీ సర్వే వాళ్ళు అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఎక్స్కవేట్ చేస్తే దొరుకుతాయి. సో దాని ఎవిడెన్సెస్ బట్టి మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో సివిలైజేషన్ ఉంది అని తెలుస్తుంది. సో ఫస్ట్ ఎక్స్కవేషన్ ఎక్కడ జరిగింది అంటే హరప్పాలో. మనకి మొట్టమొదట బయటపడిన ప్లేస్ ఎక్కడ అంటే
హరప్పా అనే ప్లేస్లో. ఎక్కడుందండి ఇది? పంజాబ్. పంజాబ్లో ఉందా? మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ పంజాబ్. అప్పట్లో అంతా ఇండియా అంతా ఒకటే కదండి. సో అప్పుడు మన ఇండియాలోనే ఉన్నింది పంజాబ్ కూడా. పార్టీషన్ అయ్యాక సగం పంజాబ్ అటు సగం పంజాబ్ ఇటు వచ్చేసింది. సో ప్రజెంట్ ఇప్పుడు హరప్పా అయిన ప్లేస్ పంజాబ్లో ఉంది. సో ఫస్ట్ అక్కడ ఈ సైట్ అనేది బయటపడింది కాబట్టి, అంటే హరప్పన్ సిటీ సివిలైజేషన్ అనేది బయటపడింది కాబట్టి దానికి హరప్పన్ సివిలైజేషన్ అని పేరు వచ్చింది. క్లియర్ కదా? ఇప్పుడు టైం పీరియడ్ చూద్దాం. హరప్పన్ కల్చర్. సో 3300 BC టు 1300 BC వరకు మన హరప్పన్ కల్చర్ ఉండింది. ఎప్పుడు? 3300 BC టు 1300 BC వరకు మన హరప్పన్ కల్చర్ ఉంది. అండ్ ఈ హరప్పన్ కల్చర్ని కూడా మన స్టోన్ ఏజ్గా డివైడ్ చేసినట్టు, ఫర్దర్ క్లాసిఫై చేసినట్టు హరప్పన్ కల్చర్ని కూడా 3 పార్ట్స్ అంటే 3 ఫేజెస్గా డివైడ్ చేశారండి. ఏవేవి? అర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, లేట్ హరప్పన్ ఫేజ్. అండ్ దేని బేసిస్ మీద డివైడ్ చేశారు దీన్ని? బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్, అంటే కన్స్ట్రక్షన్స్ అండి. సో అర్లీ హరప్పన్ ఫేజ్లో ఈ హరప్పా కల్చర్ అనేది ఏదైతే ఉందో అది స్లోగా డెవలప్ అయిందంటే కొంచెం చిన్న చిన్నవి ఆర్టీ క్రాఫ్ట్స్ కానీ లేదంటే సెటిల్మెంట్స్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో మనకి మేజర్ ఎవిడెన్సెస్ ఏవి దొరకలేదు ఇక్కడ. అండ్ లేట్ హరప్పన్ ఫేజ్లో కూడా డిక్లైన్ అయిపోవడం స్టార్ట్ అయిపోయిందంటే అంతరించిపోవడం, అంటే మెల్లిమెల్లిగా బిల్డింగ్స్ పడిపోవడం, కాలగర్భంలో కలిసిపోవడం వలన ఈ లేట్ హరప్పన్ ఫేజ్లో ఇదంతా జరిగింది. కానీ మనకి ఈ హరప్పన్ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఎప్పుడు బాగా డెవలప్ అయ్యి మంచిగా ఒక కొన్ని రోజుల పాటు బాగా డెవలప్ అయ్యి పీపుల్ హ్యాపీగా ఉన్నారు అంటే ఎప్పుడు? మెచ్యూర్ హరప్పన్ ఫేజ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం పీరియడ్. మనము ఈ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ని ఇండైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే మనకి ఏవేవైతే దొరికినాయో, వాళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఇదంతా జరిగిందంతా ఈ టైం పీరియడ్లోనే. వెరీ ఇంపార్టెంట్ అండి. 2600 BC టు 1900 BC. ఇప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా హరప్పన్ సివిలైజేషన్ టైం పీరియడ్ ఏంటి, దాని క్లాసిఫికేషన్ ఏంటి, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు డెవలప్ అయింది, ఎప్పుడు డిక్లైన్ అయింది కదా. చూసారుగా, బ్రాంజ్ ఏజ్ 4000 to 1500 BC. హరప్పన్ కల్చర్ టైం పీరియడ్ ఏంటి చూడండి, 3300 to 1300 BC. అంటే హరప్పన్ కల్చర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ బ్రాంజ్ ఏజ్. ఇందులోనే స్టార్ట్ అయింది, ఇందులోనే కలిసిపోయింది, సపరేట్ క్లాసిఫికేషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ హోమ్ టు ద లార్జెస్ట్ ఆఫ్ 4 ఏన్షియంట్ అర్బన్ సివిలైజేషన్స్ ఆఫ్ ఈజిప్ట్, మెసపటోమియా, ఇండియా అండ్ చైనా. మనము వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు డిఫరెంట్ సివిలైజేషన్స్ అనేవి నేర్చుకుంటాం కదా. వరల్డ్ చదివేటప్పుడు ఎన్ని సివిలైజేషన్స్ ఉన్నాయండి? మేజర్గా మనకు 4 సివిలైజేషన్స్ మేజర్గా ఉన్నాయి. ఏంటి ఏంటి అది? ఏన్షియన్ టైంలో ఫస్ట్ సివిలైజేషన్స్ అంటారు కదా, ఆ ఏరియాకి సంబంధించి ఆ సివిలైజేషన్. సో మనకు సంబంధించిన మన సివిలైజేషన్ పేరు ఏంటండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరు వచ్చింది? ఇక్కడ ఒక నది ప్రవహించేది. నది పేరు ఏంటి? ఇండస్. సో ఇండస్, ఈ నది చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, మనుషులు ఉంటారు కదండి, నది చుట్టుపక్కలే ఉంటారు పాతకాలం మనుషులందరూ. సో వాళ్ళని, మనకి ఇదంతా ఒకటే కాబట్టి అప్పట్లో గ్రీక్ వాళ్ళు వచ్చేవాళ్ళు, గ్రీస్ వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళకి, ట్రేడింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏమని పిలిచేవారంటే ఇండోయి అని పిలిచేవాళ్ళు. ఏమని? ఇండోయి అని పిలిచేవాళ్ళు. సో అలా ఈ ప్రాంతానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు వచ్చింది. అండ్ మిగతా సివిలైజేషన్స్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి కదా వేరే ప్లేసెస్లో. సో అవి ఏంటంటే ఈజిప్ట్. ఈజిప్ట్ మీకు తెలుసు కదా, పిరమిడ్స్ ఉంటాయి. సో ఆ ఏరియాలో నైల్ రివర్ వెరీ ఇంపార్టెంట్, లాంగెస్ట్ రివర్ అంటారు. ఈ నైల్ రివర్ ఒడ్డున ఒక సివిలైజేషన్ స్టార్ట్ అయింది, అది ఎక్కడ? ఈజిప్ట్లో. అండ్ నెక్స్ట్ మెసపటోమియా. మెసపటోమియా ఎక్కడుంది? ఎప్పుడు వినలేదే పేరు అనుకుంటున్నారా? మెసపటోమియా ఏదో కాదండి, ప్రజెంట్ మన ఇరాన్ కంట్రీ. ఇరాన్ కంట్రీని అప్పట్లో మెసపటోమియా అనేవాళ్ళు. అండ్ ఏ రివర్ కింద? టైగ్రీస్ అండ్ యూఫ్రేట్స్ రివర్ దగ్గర ఈ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా మనకు తెలిసిందే, రీసెంట్గా చైనా న్యూస్లో వస్తుంది కదా, చైనా వాళ్ళతో కొట్లాడుతున్నాం మనం. సో ఆ చైనా దగ్గర ఎల్లో సీ ఎల్లో రివర్ అని మనం విన్నాం, ఎప్పుడు వరల్డ్ జియోగ్రఫీ చదివేటప్పుడు నేర్చుకుంటాం. అప్పుడు చైనా సివిలైజేషన్ ఎక్కడ? ఎల్లో రివర్ కింద. అట్ లాస్ట్ మన సివిలైజేషన్ ఇండస్ రివర్ దగ్గర. సో ఇవి మేజర్ సివిలైజేషన్స్. అండ్ లార్జెస్ట్ సివిలైజేషన్ ఈ నాలుగిట్లో ఏది పెద్దది ఏది అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషనే. ఇప్పుడు ద ఎర్లీ హరప్పన్ ఫేజ్ ఇస్ రిలేటెడ్ టు ద ఆక్రా ఫేజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద గాగర్ ఆక్రా రివర్ వ్యాలీ. సి, ఇందాకే మనం చూసాం క్లాసిఫికేషన్ ఆఫ్ హరప్పన్ ఫేజ్. అంటే హరప్పన్ ఫేజ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్. ఫస్ట్ పార్ట్ ఏంటి? హరప్పన్ ఎర్లీ హరప్పన్ ఫేజ్. సో ఈ ఎర్లీ హరప్పన్ ఫేజ్లో మనుషులు ఎక్కడ ఉండేవాళ్ళండి? వాళ్ళు ఈ గాగర్ ఆక్రా రివర్ వ్యాలీ చుట్టుపక్కన ఉండేవాళ్ళు. ఎక్కడుంది ఈ గాగర్ ఆక్రా రివర్ వ్యాలీ? మన ఇండియాలోనే ఉంది. ఎక్కడ? యూపీ దగ్గర. సో ఇక్కడ
మీకు మ్యాప్లో ఇది క్లియర్గా చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఇక్కడ ఇది గాగ్రా ఆక్రా రివర్ వ్యాలీ అని ఉండేది. అండ్ ఫస్ట్ అర్లీ ఫేజ్లో ఈ పీపుల్ అనేవాళ్ళు ఇది చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో అందుకోసం హిస్టోరియన్స్ దీన్ని ఏమని అర్లీ ఫేజ్ని ఏమని పిలిచారంటే ఆక్రా ఫేజ్. అంతే కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ రివర్ పక్కన ఉంది, ఇండస్ వ్యాలీ అంటాం. అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఆక్రా దగ్గర, ఆక్రా గాగ్రా రివర్ వ్యాలీ, అందుకని ఆక్రా ఫేజ్ అని అంటారు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద ఆర్కియాలజిస్ట్ ప్రిఫర్ టు కాల్ దెమ్ దట్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్. ఇప్పుడు కొత్త రివర్ వచ్చిందండి, సరస్వతి రివర్ మనందరికీ తెలుసు కదా, గంగా యమున సరస్వతి అంటాం. సో ఈ సరస్వతి రివర్ ఇప్పుడు లేదండి, చాలా కాలం కింద డ్రై అయిపోయిందని, ఇంకా దాని మీద మిస్టరీ ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంది. సో మనము అప్పట్లో వీళ్ళు హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేసేవాళ్ళంటే సరస్వతి నది కూడా ఉండేది, అది మన ఇండస్ నది ఇక్కడ ఉంటే ప్యారలలీగా ఇండస్ నదిగా ప్రవహించేది. సో ఇండస్ సరస్వతి రివర్ కూడా వన్ ఆఫ్ ద మేజర్, అంటే ఇండస్ సరస్వతి రివర్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చాలా తోడ్పడిందని హిస్టోరియన్స్ చాలా బాగా నమ్ముతారు. సో అందుకోసమని సరస్వతి రివర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అర్థమైందా? సో ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళని ఇందాక చెప్పాం, రివర్ చుట్టుపక్కల ఉండేవాళ్ళని ఏ సివిలైజేషన్ ఆ రివర్ పేరుతో పిలుస్తాం. ఇలానే కొంతమంది వీళ్ళు ఇండస్ రివర్ ఉంది, సరస్వతి రివర్ ఉంది కాబట్టి ఇండస్ సరస్వతి రివర్స్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హరప్పన్ కల్చర్ వాజ్ డిస్టింగ్విష్డ్ బై సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ అర్బనైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటేనే టౌన్ ప్లానింగ్ అండి. మనం ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ చదివి తర్వాత ఎంటెక్లు చేసి ఇంత కష్టపడుతున్నాం కదా, అప్పట్లో ఏం ఎడ్యుకేషన్ ఉందండి? ఏం ఎడ్యుకేషనే లేదు, రెఫరెన్స్ లేదు, బుక్స్ లేవు, తర్వాత మిషనరీ లేదు, వాళ్ళకున్నదంతా మట్టి. ఆ మట్టితోనే వాళ్ళు బ్రిక్స్ తయారు చేసుకున్నారు, ఫైర్ కూడా కనుక్కున్నారు, అట్లో ఫైర్తో దాన్ని కాల్చారు. సో ఆ కాల్చిన ఇటుకని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదే ఒక సివిలైజేషన్ అయిపోయింది. చూసారా, అప్పట్లోనే అప్పట్లో ఇంజనీరింగ్స్ ఇప్పుడుతో ఏం పనికి వస్తారని చెప్పండి కదా. సో ఇట్ వాజ్ నోన్ బై సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ అర్బనైజేషన్. నెక్స్ట్, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, మన ఇండియా మ్యాప్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, ఇండియాలో ఎక్కడ సివిలై ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. మీకు ఇక్కడ 4 ప్లేసెస్ ఇచ్చారండి, 4 డైరెక్షన్స్ ఇచ్చాం కదా, ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇవన్నీ 4 డైరెక్షన్స్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అర్లీ ఫేజ్లో మనకు స్టార్ట్ అయింది ఇక్కడ ఆక్రా గాగ్రా వ్యాలీ. ఇప్పుడు మెచ్యూర్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, మెచ్యూర్ ఫేజ్లో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ. సో ఇవేం ప్లేసెస్ అండి, ఇది సింధ్ రీజను, ఇది పంజాబ్ రీజన్, ఇవన్నీ ఎక్కడున్నాయి, పాకిస్తాన్లో. అప్పట్లో పాకిస్తాన్ కాదు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇది ఇండస్ రివర్, దీని చుట్టుపక్కల ఇవి సివిలైజేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మెల్లి మెల్లి మెల్లిగా ఏమయ్యాయి అంటే ఈ పీపుల్ మైగ్రేట్ అవ్వకుండా ఎక్స్పాండ్ అవ్వకుండా స్టార్ట్ అయ్యారు. అంతే కదా, ఇప్పుడు సిటీ ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఊరు బయటికి వెళ్ళిపోతుంది కదా, అలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా 4 దిక్కుల ఎక్స్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. సో ఎక్కడ వరకు వెళ్ళింది అని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. నార్త్కి ఎక్కడికి వెళ్ళిందండి, మాండా, ఇక్కడ మాండా ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో, ఇదండి చెనాబ్ రివర్ ఒడ్డు వరకు వెళ్ళేసింది. కిందికి వచ్చేసరికి అంటే సౌత్ డైరెక్షన్ మహారాష్ట్ర వరకు వెళ్ళింది. ఇక్కడ మహారాష్ట్రలో మనకి ఏం రివర్ ఉంది, గోదావరి రివర్, జైమాబాద్ అనే ప్లేస్ వరకు ఎక్స్టెండ్ అయింది. తర్వాత ఈస్ట్కి వచ్చేసరికి అలంగీర్ యూపీ, వెరీ ఫేమస్ ప్లేస్ అండి, ఈస్ట్కి అలంగీర్ యూపీ వరకు వెళ్ళింది. అండ్ వెస్ట్కి వచ్చేసరికి బలోచిస్తాన్, ఓకే, ఇది పాకిస్తాన్లో ఉందండి. సో ఇంతవరకు మన హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది, ఎప్పుడు, ఈ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్లో. సో మీకు పిక్చర్లో మ్యాప్లో క్లియర్గా అర్థమవుతుందని మ్యాప్ ఇచ్చానండి, అర్థమైందా? సో మీకు ఒక డయాగ్రామ్ ఒకటి వేస్తాను శాంపుల్ది, చూడండి. ఓకేనా? సో ఇది, సో ఈ ఇంటర్సెక్షన్ లైన్స్ ఏవి ఇవే అండి. సో క్లియర్గా ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్ అండి. 4 ప్లేసెస్ క్వశ్చన్ దీనిపైన రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ప్లీజ్ నేర్చుకోండి. ఓకేనా? ఇది ఇవన్నీ కలిపితే, ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితే ఒక రెక్టాంగిల్ షేప్లో వస్తుందండి. ఓకే, మీ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ అంతే, మనం ఏం చేసినా ఈజీగా అర్థం అవడానికి ఇక చేస్తాం కదా, ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు హూ డిస్కవర్డ్ హరప్పన్ సివిలైజేషన్, ఇంత చూసాం కదా హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏ టైం పీరియడ్లో ఉంది, ఎక్కడ ఉండేది. సో ఫస్ట్ ఎవరు కనుగొన్నారు, అదే కదా క్వశ్చన్ ఇది, దీనిపైన కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఇన్ 1853లో, 1853లో ఏ కన్నింగమ్ అని ఈయన ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అండి, ఈయన ఏం చేసి ఈయనకి ఏం కనిపించింది, సీల్ అనేది కనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. సీల్ అంటే హరప్పన్ సివిలైజేషన్లో వెరీ ఫేమస్, సీల్స్ అంటారు కదా ముద్రలు.
సో మన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి అయినా సీల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్టాంప్స్ అంటారు కదా అవి. సో అప్పట్లో అవి చాలా ఫేమస్ అండి. బ్రాంజ్తో తయారు చేసేవాళ్ళు, కాపర్తో తయారు చేసేవాళ్ళు, మట్టితో తయారు చేసేవాళ్ళు, వెరీ వెరీ ఫేమస్ స్టోన్తో కూడా. సో అతనికి ఈ కన్నింగమ్మన్ అతనికి అది ఫస్ట్ టైం ఎప్పుడు కనిపించింది 1853లో. బట్ ఈయన దాన్ని సీరియస్గా తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేసేసాడు. ఏదోలే దొరికింది అనుకున్నాడు కానీ దాని గురించి ఫర్దర్గా ఆలోచించలేదు. తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్లో దయారామ్ సాయని అండ్ ఆర్డీ బెనర్జీ, వీళ్ళు ఇండియన్ హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్, వీళ్ళు ఏం చేశారు అంటే ఎక్స్కవేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసారు. ఎక్కడ చేశారు? హరప్పాలో మొహంజోదారో. హరప్పా మొహంజోదారో ఏంటండి అంటే ఇవి పేర్లు అండి, ఊర్ల పేర్లు. మనకి విజయవాడ హైదరాబాద్ ఎలా ఉన్నాయో హరప్పా అనే ఒక ఊరు పేరు, మొహంజోదారో అనే ఒక ఊరు పేరు. ఓకే, ఇవి చెప్పాక ఇందాక ఎక్కడున్నాయి మ్యాప్లో? ఇక్కడ మొహంజోదారో ఇక్కడుంది, హరప్పా ఇక్కడుంది. సో వాళ్ళు ఎక్స్కవేషన్ చేశాక ఏం కనుక్కున్నారంటే దయారామ్ సైని అతను శాండ్ స్టోన్ స్టాచ్యూస్, గ్రానరీస్, బులక్ కార్ట్స్, సో ఇవి కనుక్కున్నాడు. తర్వాత బెనర్జీ ఏం కనుక్కున్నాడు? గ్రేట్ బాగ్, గ్రానరీ, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ్, స్టియటైట్ స్టాచ్యూ ఆఫ్ బియర్డ్ మ్యాన్, పీస్ ఆఫ్ ఓవెన్ కాటన్, అంటే కాటన్ కూడా కనుక్కున్నారు. ఎవరు? మిస్టర్ దయారామ్ సాయి అండ్ ఆర్డీ బెనర్జీ. వీళ్ళు ఈ పర్టికులర్ ఐటమ్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి ముందు. సో మీకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఇస్తూ చెప్తున్నాను ఇవన్నీ. తర్వాత వీళ్ళకి ఏం చేశారంటే వీళ్ళకి ఏం దొరికాయి? చిన్న చిన్న వస్తువులు, అక్కడొకటి వస్తువులు దొరికాయి. కానీ ఎగ్జాక్ట్గా మనకు ఒక సిటీ ఉండేది, సో ఒక టౌన్ కన్స్ట్రక్షన్ జరిగింది అని వాళ్ళకి ఎవరు కనుక్కున్నారంటే 1924లో జాన్ మార్షల్, ఇతను ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో 1924లోని ఆర్కియాలజీ సర్వే డైరెక్టర్ జాన్ మార్షల్ అనే అతను ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశాడు. అప్పుడు మనకి 1924లో ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ అంటే ఈ సివిలైజేషన్ ఉంది, ఒక సిటీ ఉందని బయటపడింది. ఇదండి ఈయన జాన్ మార్షల్. ఇది వచ్చేది ద ఫస్ట్ సైడ్. అప్పుడు ఎప్పుడైతే వారిని పురావస్తు శాఖ వాళ్ళంటే విన్న జాన్ మార్షల్ అయినా ఎక్స్కవేట్ తవ్వకాల్లో బయటపడిన ఫస్ట్ ఇమేజ్ అండి ఇది. ఎక్కడ? మొహంజోదారో అక్కడ దొరికింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైపోయాయి కదా ఎవరు కనుక్కున్నారని. ఫస్ట్ టైం సిటీని కనుక్కున్నది జాన్ మార్షల్. కానీ ఎక్స్కవేషన్ ఫస్ట్ టైం ఎవరు చేశారు? దయారామ్ సాని హరప్పాలో చేశాడు, ఆర్డీ బెనర్జీ మొహంజోదారోలో చేశాడు. ఓకేనా? ఇప్పుడు విజువల్ మ్యాప్స్లో మీకు ఒక క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం, రివర్ సిస్టమ్స్ని అర్థం చేసుకుందాం, పార్టిషన్ తర్వాత ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. ఎందుకు ఇన్ని మ్యాప్స్ చూపిస్తున్నానంటే మీకు ఓ వర్బలీ చెప్తే అర్థం కాదండి. ఇప్పుడు నేను అంటాను సింధు ప్రొవిన్స్ దగ్గర ఉన్నాయి అంటారు, కానీ మీకు సింధు ప్రొవిన్స్ తెలియదండి ఒకవేళ. సో మీరు ఎలా రిలేట్ చేసుకుంటారు చెప్పండి? మీరు మరీ ఏదైనా వీడియో చూడాలి, ఏదైనా మ్యాప్ చూసుకోవాలి, మీరు చూడరు. ఈ వీడియో అయిపోయాక ఆ టర్మ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. చాలా మటుకు ఈ టర్మ్స్ అనేవి గుర్తు ఉండవు, 100% చెప్తాను. ఈ టాపిక్ చదివాక ఇంకో టాపిక్ వెళ్తాం, ఆ టాపిక్లో వందల పేర్లు వస్తాయి, అవి గుర్తుపెట్టుకుంటారా, ఇవి గుర్తుపెట్టుకుంటారా. సో ఒకవేళ మీకు ఒక మ్యాప్ ఐడియా ఉందంటే ఓ పలానా ప్లేస్లో పైన ఉంది కదా, మనం ఇండస్ వ్యాలీ చూసాం, పైన ఏముంటాయి? జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీస్ ఉన్నాయి. రివర్స్ ఏముంటాయి? ఇండస్ రివర్స్ ఉన్నాయి, రవి ఉన్నాయి. సో అలా రిలేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన ఇండస్ రివర్ ఎక్కడుందండి? ఇదిగోండి, ఇది మన ఇండస్ రివర్. ఇండస్ రివర్ ఉంది కదా, దీన్ని ట్రైబ్యూటరీస్ అండి. ఇవన్నీ పక్కన ఉపనదులు అంటారు కదా, ఇవన్నీ ట్రైబ్యూటరీస్ అండి. మనం రివర్ సిస్టమ్ చదివేటప్పుడు ఈ ట్రైబ్యూటరీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇవన్నీ ట్రైబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. అండ్ ఇందాక చెప్పాయి కదా ఆక్రా గాగ్రా వ్యాలీ ఎప్పుడు అర్లీ ఫేజ్లో మనుషులు ఉండేవాళ్ళని, ఇక్కడ నుంచి చూడండి. సో ఈ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందా? ఇది రివర్ వ్యాలీ, ఆక్రా గాగ్రా రివర్ వ్యాలీ. ఇక్కడ మూడు ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఉన్నాయండి. అండ్ ఆల్రెడీ మనుషులు ఉంటారని చెప్తే హరప్పన్ సైట్సే కదండి, గన్నేర్వాల, కాళీబంగన్, రాఖీగరి. రాఖీగరి అనే ప్లేసు ఫస్ట్ విలేజ్ అండి, అంటే హరప్పన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ విలేజ్గా కొన్నిసార్లు అంటారు, వెరీ ఇంపార్టెంట్. మన మొహంజోదారో ఎక్కడుంది? ఇక్కడ. మొహంజోదారో మూవీ చూస్తారా ఎవరన్నా? హృతిక్ రోషన్, పూజ హెగ్డే మూవీ ఉంది, ఈ వీడియో అయిపోయి ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. సో ఇవి మీరు మొత్తం ఈ క్లాస్ విన్నాక ఆ వీడియో చూస్తే మీకు ఈ టాపిక్ అనేది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో క్లియర్గా చూపించారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మన హరప్ప ఎక్కడుంది? హరప్ప ఇక్కడ ఉండేది, ఇక్కడ చూడండి హరప్ప. ఇక్కడ ఇక్కడ హరప్ప, ఈ మూడు ప్లేసెస్, ఇది మొహంజోదారో. ఒక రాజస్థాన్లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి, అదేంటి? ధోల్వీరా. సో దీని గురించి కంప్లీట్ తెలుసుకుందాం ముందు స్లైడ్స్లో, అంటే ఎవరు కనుక్కున్నారు, ఇక్కడ ఏమేమి దొరికాయి. ఓకే, నెక్స్ట్ ఇది పార్టీషన్ మ్యాప్ చూడండి. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయ్యాక సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఇండస్ రివర్ ఎక్కడ, ఇక్కడ ఇట్లా ఇలా వస్తుంది ఇండస్ రివర్.
సో ఇది మన ఇండస్ రివర్. సో పంజాబ్ అంటే పాకిస్తాన్ పంజాబ్ సింధు ప్రొవిన్స్ ద్వారా అరేబియన్ సీలోకి వెళ్ళిపోతుంది కదా, ఇది అరేబియన్ సీ. సో ఇక్కడ చూడండి, సింధ్ సింధ్ చాలామంది మన ఇండస్ రివర్ని సింధ్ అని హిందీలో పిలుస్తారు, తర్వాత తెలుగులో సింధు నది అని పిలుస్తారు కదా. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సింధు నది కదా మళ్ళీ సింధు ప్రొవిన్స్ ప్రొవిన్స్ అంటారు ఏంటి అంటే, సింధు పేరుతో కూడా ఒక ఊరు ఉంది. ఇక్కడ మన గంగోత్రి రివర్ ఉందండి, గంగోత్రి అనే స్టేషన్ ఉందా లేదా. సో అలానే సింధ్ అనే ఊరు కూడా ఉంది, ఇక్కడ పాకిస్తాన్లో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్కడుంది మన హరప్పా, హరప్పా ఇక్కడ ఉండేది కదా, ఇప్పుడు సింధ్ అనే మోహన్జోదారో ఇక్కడ ఉంది. అండ్ మిగిలిన ప్లేసెస్ తర్వాత ధోలవీరా ఇక్కడ ఉంది, అండ్ మన గాగ్రా రివర్ ఆక్రా రివర్ వ్యాలీ ఇక్కడ యూపీలో, యూపీ ఎక్కడ ఉంది చెప్పండి, ఇదో ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాలో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇనిషియల్గా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ ఉంది అని. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇల్లులు ఎలా కట్టారు, ఈ సోషల్ క్లాస్ ఎలా డివైడ్ అయ్యారు, అంటే అప్పర్ క్లాస్ వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు ఎలా డివైడ్ అయ్యారు, అక్కడ ట్రేడ్ ఎకానమీ ఏంటి, వాటర్ సిస్టమ్ ఎలా ఉండింది, శానిటైజర్ సిస్టమ్ ఎలా ఉండింది, అంటే బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ ఎలా ఉండింది, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు డిస్టింగ్విష్డ్ బై సో సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కదా, టౌన్ ప్లానింగ్ అనే సబ్జెక్టు హరప్పన్ వాళ్ళు అప్పుడే డిజైన్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు బుక్స్ ద్వారా చదువుతున్నాం కానీ వాళ్ళకి బుక్స్లో ఆల్రెడీ చెప్పాం. సో వాళ్ళు వెరీ గుడ్ బ్రిక్ లేయర్స్ అంటారు వాళ్ళని, బ్రిక్ లేయర్స్ అంటే బ్రిక్ అంటే ఇటుక, లేయర్ అంటే ఇటుక పేర్చే వాళ్ళని ఎక్సలెంట్ అంటారు కదా. ఇప్పుడు సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ సిటడల్ అండ్ లోయర్ టౌన్. సిటీ మనం సైట్స్ చూసాం కదా మోహన్జోదారో హరప్ప, దీన్ని సిటీగా కన్సిడర్ చేయండి. ఇండస్ వ్యాలీ అనేది ఒక స్టేట్ని కన్సిడర్ చేయండి, అండ్ ఈ మిగతా ప్లేసెస్ అన్ని సిటీగా కన్సిడర్ చేయండి. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ సిటడల్ అండ్ లోయర్ టౌన్. అంటే ప్రతి సిటీని రెండు పార్ట్స్కి డివైడ్ చేశారు. ఒకటి సిటడల్ అంటే అప్పర్ టౌన్ ఎత్తులో ఉంటుంది, లోయర్ టౌన్ లో కింద ఉంటుంది. ఒక పిక్చర్ చూపిస్తాను ఆగండి, క్లియర్ ఇదండి. ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, 2 సెకండ్స్ ఈ పిక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూసారా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయండి, అన్ని పిక్చర్స్ సేమ్ అండి. ఇది పైన తీశారు. ఈ పిక్చర్ ఎక్కడ తెలుసా, మన మోహన్జోదారో మూవీ ఉంది కదా హృతిక్ రోషన్ది పూజ అట్కేది, ఆ మూవీలో నుంచి నేను తీసుకున్నానండి పిక్చర్. ఇది గూగుల్లో సెర్చ్ చేసి దొరికింది. సో వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు. రీకన్స్ట్రక్షన్ అంటే మూవీ సెట్ చేశారు హరప్పన్ కల్చర్ ఎలా ఉన్నిందో. ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఇల్లులన్నీ లోయర్ టౌన్ అంటారండి, ఈ కింద లైన్ కింద ఉండే ఇల్లులన్నీ లోయర్ టౌను. ఈ పైన పెద్ద బిల్డింగ్ అనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇది పెద్ద గుంచురండి, ఇక్కడ టోమ్ షేప్లో ఉంది కదా, దీన్ని సిటడల్ అంటారు. అంటే ఎవరైతే రూలింగ్ క్లాస్ పీపుల్ అంటే యజమానులు ఉంటారు కదా, సో వాళ్ళు అప్పర్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు, అండ్ లోయర్ క్లాస్ అంటే వర్కింగ్ పని వాళ్ళు అందరూ ఈ కింద హౌసెస్లో నివసించేవారు. సో అప్పర్ టౌన్ లోయర్ టౌన్ డివైడ్ చేశారు, ఈ పైన ఉన్నదాన్ని సిటడల్ అని పిలుస్తారు. ఓకేనా, ఇది చూసారా, ఇది ఎక్స్కవేట్ చేశాక అంటే పురావాస్తు శాఖ వాళ్ళు ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారు చెప్పారు, 1924లో చేశారని చెప్పారు కదా. సో అప్పుడు ఇమేజ్ అండి. ఓకేనా, తర్వాత తీసిన లేటర్గా తీసిన ఇమేజ్ అనుకోండి, అరౌండ్ 20th సెంచురీలో ఎప్పుడో తీశారు ఇది, మరి కొత్తగా పిక్చర్. ఏదో సిటడల్ ఇది, ఈ కిందవన్నీ ఉండేవన్నీ హౌసెస్ అండి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది పైన చేశారు, ఇదేం చూసారా ఏంటిది, మనం కోనేరు అంటాం కదా టెంపుల్స్లో, టెంపుల్స్ ప్రతి టెంపుల్లో మన హిందూ టెంపుల్లో కోనేర్ అనేది ఉంటుంది, అంటే వాటర్ బాత్ లాగా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది కదా. సో ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రతి సిటీకి ఇలాంటిది ఒకటి ఉండేదండి. దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే గ్రేట్ బాత్, ఏమంటారు గ్రేట్ బాత్ అంటారు. దీన్ని పూజా కార్యక్రమాల కోసం ఉపయోగించేవాళ్ళు, అంటే యూజ్డ్ ఫర్ రిలీజియస్ పర్పసెస్. బ్రిక్స్ యూజ్డ్ ఇన్ ద మెచ్యూర్ హరప్పన్ పీరియడ్ 1 వాజ్ 7 x 14 x 28, అదర్ వాజ్ 10 x 20 x 40. ఈ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ కాదండి, మీకు అర్థమవడానికి చెప్తాను అంతే. అంటే ఒక చిన్న బ్రిక్ ఒక పెద్ద బ్రిక్, సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కన్స్ట్రక్షన్ చూస్తారు కదా మీరు, చూడండి అన్ని బ్రిక్సే ఉన్నాయి కదా, ఇవి యూనిఫామ్గా ఉండేవండి. అంటే ఒక్కటే సైజు ఒక్కటే షేప్లో ఉండేవి, రెండు సైజెస్ చెప్పాయి కదా. పెద్ద సైజు దేనికి వాడేవాళ్ళంటే ఇది ఉంది కదా పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి, గోడలు కన్స్ట్రక్షన్ చేయడానికి. చిన్న బ్రిక్స్ ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ మోహన్జోదారో ఈజ్ గ్రేట్ బాత్, చెప్పాయి కదా ఇది గ్రేట్ బాత్. గ్రానరీస్ కన్స్టిట్యూట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హరప్పన్ సిటీస్. గ్రానరీస్, గ్రానరీస్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మనము అగ్రికల్చర్ వీళ్ళు హరప్పన్ వాళ్ళు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కదా, వ్యవసాయం చేశాక వచ్చిన పంటని ఎక్కడ స్టోర్ చేసేవాళ్ళండి,
స్టోర్ చేయడానికి ఏదో ఇప్పుడంటే మనకి కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ ఉన్నాయి. సో అప్పట్లో మనకి ఏమున్నాయి అంటే స్టోరేజెస్ ఉంటే దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే గ్రానరీస్ అని పిలిచేవాళ్ళు. గ్రెయిన్ కదా, గ్రెయిన్స్ అంటారు, దాన్ని సో గ్రానరీస్ అని అలా పిలిచేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటే మనము దాని గురించి ట్రేడ్ అండ్ ఎకానమీలో నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పాను దీని ట్రేడ్ ఎలా ఉంది, దాంట్లో గ్రానరీస్ ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కోర్ట్ యార్డ్ అండ్ బాత్రూమ్. కోర్ట్ యార్డ్ అంటే బయట వరండా ఖాళీ స్థలం లాంటిది, బాత్రూమ్ ఉండేది. ఇప్పుడు కూడా మనకి చాలా మటుకు ప్లేసెస్లో ఊళ్ళల్లో బాత్రూమ్స్ అనేవి లేవండి కదా, బాత్రూమ్స్ అనేవి లేవు. బట్ అప్పట్లో ప్రతి ఇంటికి ఓపెన్ స్పేస్ ఉండేది, ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండేది. సో హైజీన్కి అంటే శుభ్రతకి తర్వాత నీట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, హరప్పన్ కల్చర్ వాళ్ళు. హౌసెస్ అరేంజ్మెంట్ ఫాలో అడే గ్రిడ్ సిస్టమ్. సి హౌసెస్ అరేంజ్మెంట్ ఫాలో గ్రిడ్ సిస్టమ్ అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ కట్టించే ఇల్లు చూసారా? ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాదండి, గవర్నమెంట్ ఇండివిజువల్ హౌసెస్ కట్టిస్తాయి కదా. సో అవి ఎలా ఉంటాయి, లైన్గా ఉంటాయి చూడండి కదా, ఒక లైన్లో ఉంటాయి. సో గ్రిడ్ సిస్టమ్ అంటే మీరు చూస్తారు నేను గీసాను కదా, ఇందులో ఈ ఇంటర్సెక్షన్స్లో ఇల్లు ఉండేవి అండ్ మధ్యలో స్పేసెస్ అంతా రోడ్కి ఇచ్చేవాళ్ళు, రోడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దీన్ని గ్రిడ్ సిస్టమ్ అని మనం అంటాం. తర్వాత అట్ సైట్స్ సచ్ యాజ్ ధోల్వీరా అండ్ లోతల్ గుజరాత్ ద ఎంటైర్ సిస్టమ్ వాజ్ ఫోర్టిఫైడ్ అండ్ సెక్షన్స్ విత్ ఇన్ ద జోన్ ఆల్సో వర్ సెపరేటెడ్ బై వాల్స్. అంటే మనకి ధోల్వీరా లోతల్ గురించి నేర్చుకున్నాం. సో ఇది లోతల్ అండి, లోతల్ అనే ఒక ఊరు ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో ఇక్కడ ఏమైంది, ఈ ఊరు చుట్టూరా ఒక గోడ లాంటిది కట్టేశారు. మనం కోటలు చూసాం కదా రాజువి ఎలా ఉంటాయి, చుట్టూ ఏరియా మన కోట ఎంత ఉందో ఆ ఏరియా చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టించేవాళ్ళు, దాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. అంటే అంత క్లోజ్ చేసి ఒక సింగిల్ ఎంట్రీ పాయింట్ని పెడతారు, ఎవరు రావాలన్నా పోవాలన్నా ఆ పాయింట్ నుంచే పోవాలి. సో అది ఎక్కడుంది అంటే ధోల్వీరా లోతల్ అనే ప్లేసెస్లో, గుజరాత్లో వాళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నది ధోల్వీరా అండి, లోతల్ అండి, ఈ ఊరి పేరు లోతల్. ఓకే, నెక్స్ట్ దే హ్యాడ్ అడ్వాన్స్డ్ శానిటేషన్ సిస్టమ్. శానిటైజేషన్ అంటే ఏంటండి, మన బాత్రూమ్ శుభ్రత, డ్రైనేజ్ సిస్టమ్ కదా, గట్టర్స్ అన్నీ అంటారు, కాలువలు అంటారు కదా. సో అవి చాలా అడ్వాన్స్డ్ ఉండేవండి. ఇప్పుడు కూడా మనకి చాలా మట్టుకు చాలా ప్లేసెస్లో కాలువలు లేవు, ఉన్నా కూడా పైన ఉండేవి, అంటే అండర్గ్రౌండ్లో ఉండేవి కాదు పైనే ఉంటాయి. సో అవి కూడా సరిగ్గా క్లీన్ చేయరు. అప్పట్లో శానిటైజేషన్ సిస్టమ్స్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ అండర్గ్రౌండ్ ఉండేవి. చూడండి, వేస్ట్ వాటర్ డ్రైన్స్ ఫర్ అండర్గ్రౌండ్ అండ్ ఓపెనింగ్ టెర్రాకోటా లిడ్స్. అండర్గ్రౌండ్లో ఉండేవండి, దానిపైన కూడా వాళ్ళు దేంతో కవర్ చేసేవాళ్ళు అంటే టెర్రాకోటా లిడ్స్. మనం ఇప్పుడు కుండలు చూస్తాం, మట్టివి చాలా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య, మట్టి కుండలో తినాలి అని చాలా రేట్ ఉంది, రెడ్ కలర్లో ఉంటుంది, టెర్రాకోటా అంటారు దాన్ని. ఓకే, మీరు ఎప్పుడైనా శిల్పారామంకి వెళ్తే అక్కడ చూడొచ్చు బొమ్మలు టెర్రాకోటాతో చేసి ఉంటారు. సో ఆ దాంతో వాళ్ళు ఆ కాలువ మొత్తాన్ని పరిచేవాళ్ళు, పైన కవర్ చేసేవాళ్ళు. ఇప్పట్లో అంటే కాస్ట్లీ, అప్పుడు అప్పుడంటే అవైలబుల్ ఉన్నట్టుంది. నెక్స్ట్ స్ట్రీట్స్ వర్ పేవ్డ్ విత్ బర్న్డ్ బ్రిక్ టు ఫెసిలిటేట్ ద ఈజీ మూమెంట్ ఆఫ్ ఆక్స్ కార్ట్స్. సో అప్పట్లో వీళ్ళకి ఐరన్ తెలీదు, సిమెంట్ అనేది తెలీదు, తర్వాత తార్ అనేది కూడా తెలియదు. వీళ్ళు తెలిసిందంతా మట్టి ఇటుకలు. సో వీళ్ళ రోడ్, ఇప్పుడు ఎద్దుల బండి యూజ్ చేస్తారండి, గతుకుల రోడ్లో అది పోలేదు. సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఫ్లాట్గా ఉండడానికి ఈ కాల్చిన ఇటుకల్ని మొత్తం పరిచేశారు రోడ్ అంతా, దాంతోనే రోడ్ తయారు చేశారు. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైనా ఇప్పుడు ఫుట్పాత్ పైన చూస్తే సిమెంట్ వస్తాయి కదండి, సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి, మొత్తం ఫుట్పాత్ పైన అంతా వేసి ఉంటారు. సో అలానే మట్టి దాంతో వాళ్ళు రోడ్గా తయారు చేస్తున్నారు. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ డస్ట్బిన్స్ ప్లేస్డ్ అలాంగ్ ది స్ట్రీట్స్ ఇన్ మోహన్జోదారో. డస్ట్బిన్స్ వాళ్ళు డస్ట్బిన్స్ కూడా యూజ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎన్ని డస్ట్బిన్స్ పెట్టా, మనము ఒక మంచి హ్యాబిట్ ఉంది మనకి, ఏమంటే డస్ట్బిన్లో తప్ప మిగతా దగ్గర అంతా చెత్త వేస్తాం కదా, డస్ట్బిన్లో తప్ప మిగతా చోట అంతా చెత్త వేస్తాం. కానీ వాళ్ళు అదే పని, అప్పట్లో అంత చెత్త ఉండేది కాదు, ప్లాస్టిక్ ఉండేది కాదు, కానీ వాళ్ళు డస్ట్బిన్స్ యూజ్ చేసి ఏదైతే వేస్ట్ ఉందో దాంట్లోనే వేసేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సిటీ ఇన్ ద సివిలైజేషన్ హ్యాడ్ అట్లీస్ట్ వన్ గ్రేట్ బాత్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దే మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ రిలీజియస్ పర్పసెస్. చెప్పాయి కదా, ప్రతి సిటీకి గ్రేట్ బాత్ అనేది ఉండేది. ఇక్కడ చూసారు చూడండి, ఇది మోహన్జోదారో సినిమాలో పూజ అడ్గి పూజ చేస్తుంది కదా, సో ఆ పిక్చర్ అండి. ఇప్పుడు గ్రేట్ బాత్ ఇలా ఉండేది కదా, సో అప్పట్లో బాగుండేది. తర్వాత ఇది చూసారు ఇక్కడ చూడండి, మీకు చూపించి ఇదంతా కూలిపోయిందండి. సో ఈ పైన పిల్లర్స్ చుట్టూ ఉండేవి, పైన కవరింగ్ ఉండేది. సో ఇది గ్రేట్ బాత్ ఎక్కడ ఉండేది, ప్రతి సిటీలో. ఎందుకు యూజ్ చేసేవాళ్ళు, రిలీజియస్ పర్పస్ అంటే పూజా కార్యక్రమాల కోసం. ఇప్పుడు అగ్రికల్చర్ కండి, ఏం పండించేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, ఏ ఏ జంతువుల్ని పెంచుకునేవాళ్ళు, దాని గురించి నేర్చుకుందాం.
హార్వెస్టెడ్ వీట్ బార్లీ పీస్ సీసేమ్ అండ్ మస్టర్డ్ వెరీ ఇంపార్టెంట్. అప్పట్లో వాళ్ళకి రైస్ మాత్రమే తెలుసు, ఇప్పుడు నియోలిథిక టైంలో. ఇప్పుడు వాళ్ళు బార్లీ పీస్ సీసేమ్ మస్టర్డ్ ఇన్ని వస్తువులు పండించడం నేర్చు చేసుకున్నారు. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ పీపుల్ వాట్ ద ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్. చూడండి సార్ మీరు చెప్పారు చాల్కోలిథిక్లో కూడా కాటన్ వాళ్ళే ఫస్ట్ యూస్ చేశారు, ఇప్పుడు మీరు ఇండస్ గురించి కూడా అంటున్నారు వీళ్ళే యూస్ చేశారని, ఏది కరెక్ట్ సార్? నేను చెప్పాను కదా ఇవి రెండు పీరియడ్స్ అనేవి ప్యారలల్గా నడుస్తున్నాయి. ఒక ప్లేస్లో ఒక కల్చర్ ఉంది, ఇంకో ప్లేస్లో ఇంకో కల్చర్ ఉంది. సో అట్ ఎ టైం ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి రావచ్చు. సో కాటన్ అనేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు. సో రెండు కరెక్టే, ఓకేనా? అండ్ ఎవిడెన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ కాటన్ వాజ్ ఫౌండ్ ఇన్ మేర్గర్. ఎక్కడ మనకు కనిపించాయి అంటే మేర్గర్ అనే ప్లేస్లో ఈ కాటన్ యూజ్ చేసిన ఎవిడెన్సెస్ కనిపించాయి. ఫరోస్ వర్ డిస్కవర్డ్ ఇన్ వుడెన్ ప్లౌస్. వ్యవసాయానికి ఫరోసు చెక్క ప్లౌస్ అవి యూస్ చేసేవాళ్ళు. క్యామెర్ అండ్ ఆక్సెస్ ఫర్ యూస్ ఫర్ అగ్రికల్చర్. మనము ఆక్సెస్ని ఇప్పుడు కూడా యూస్ చేస్తాం అగ్రికల్చర్కి, కానీ క్యామెల్ని కూడా యూస్ చేసేవాళ్ళని అప్పట్లో. దేనికి? వ్యవసాయానికి, పొలం తున్నడానికి క్యామెల్ని యూస్ ఒంటని యూస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్ డ్యామ్స్ ఫర్ వాటర్ స్టోరేజ్ నేమ్డ్ గర్బందాస్ నాలాస్ ఇన్ బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. డ్యామ్ కన్స్ట్రక్షన్ కూడా అప్పుడు నేర్చుకున్నారండి. ఇప్పుడు మనము ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంతమంది కావాలి కదా, సో ఎన్ని ఎక్విప్మెంట్స్ చేయాలి. ఇప్పుడు మనం పోలవరం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, సో ఎన్ని ఎక్విప్మెంట్స్, ఎక్కడెక్కడి నుంచో ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, ఎన్నో సంవత్సరాలు పట్టి చేస్తున్నారు. కానీ అప్పట్లో వాళ్ళకి ఏమున్నాయండి? చెప్పే కదా ఇటుకలు తప్ప. దాంతోనే వాళ్ళు డ్యామ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాటర్ స్టోరేజ్ కోసమని. సో అంటే వీళ్ళు డ్యామ్ ద్వారా కెనాల్ ఇరిగేషన్ చేయలేదండి. కెనాల్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు మనకున్న కెనాల్స్ ద్వారా పొలాలకు నీళ్ళు పోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోతాయి కదా, ఒక ప్లేస్ నుంచి. కానీ అది చేయలేదండి వాళ్ళు. ఓన్లీ వాళ్ళు ఏం చేశారంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా వాటర్ తీసుకొని వాడుకునేవాళ్ళు. నదిలో ప్రతిసారి వెళ్ళకూడదని సో డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దాని పేరేంటి? గర్బందాస్ నలాస్. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారు? బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఆక్సన్ బఫెలోస్ గోట్స్ షీప్స్ పిక్స్ హార్సెస్ ఎలిఫెంట్స్ ఫర్ డొమెస్టికేటెడ్. ఇవన్నీ మనకు తెలుసండి, ముందు దాంట్లో నేర్చుకున్నాం. వాళ్ళ దాంట్లో డొమెస్టికేషన్ ఆల్రెడీ చేస్తున్నారని తెలుసు, అవి కంటిన్యూ అయ్యాయి. ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్ని కూడా డొమెస్టికేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఏనుగుల్ని కూడా పెంచుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడు? హరప్పన్ ఫేజ్లోనే. ఇప్పుడు ఎకానమీ అంటే ట్రేడ్ ఎలా జరిగింది, వ్యాపారం ఎలా జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి మేజర్గా నేర్చుకోవాలి ఏవంటే ట్రేడ్ అంటే మనకి వ్యాపారం ఎలా జరిగింది, ఇల్లు కన్స్ట్రక్షన్స్ ఎలా జరిగాయి, ఇల్లు ఎలా కట్టారు, ఇది టౌన్ ప్లానింగ్, ఇవి మాత్రమే నేర్చుకోవాలి. సి ట్రేడ్ విత్ న్యూమరస్ సీల్స్ యూనిఫామ్ స్క్రిప్ట్స్ అండ్ రెగ్యులేటెడ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సీల్స్ అంటే చెప్పాను మీకు స్టాంప్ లాంటిది, దాంతో కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. యూనిఫామ్ స్క్రిప్ట్ అంటే ఒక రాయి పైన లేకపోతే మెటల్ పైన వాళ్ళు అప్పట్లో ఒక రాసిచ్చేవాళ్ళండి. ఇది మనకి 2 రూపాయలు 3 రూపాయలు ఎలా కాయిన్స్ పైన వాళ్ళు చేతితో రాసిచ్చేవాళ్ళు అప్పుడు. అండ్ రెగ్యులేటెడ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఇవి చూసారు కదా. ఇప్పటికీ మనం కాయగూరల మార్కెట్కి వెళ్తే లేదా షాప్కి వెళ్తే మనం తక్కడ ఉన్నారు, తక్కడ ఉంది కదా, ఇది డిజిటల్ వెయింగ్ మిషన్స్ కన్నా చాలామంది ఇవే యూస్ చేస్తారు. ఇది ఎంత తయారు చేస్తారు అవన్నీ వెయిట్స్? ఐరన్తో. అప్పట్లో ఐరన్ లేదు కదా, మళ్ళీ వీళ్ళు దీన్ని ఎంతో తయారు చేస్తారు, లైమ్ స్టోన్తో స్టియటైట్తో తయారు చేస్తారు. ఇవి అన్నీ క్యూబికల్ షేప్లో ఉండేవి, ఇప్పుడు మనకు అన్నీ రౌండ్ షేప్లో ఉంటాయి కదా. రౌండ్ షేప్లో అయితే పెంటాగాన్ ఎక్సాగాన్ షేప్లో ఉంటాయి, అప్పట్లో అన్ని క్యూబికల్ షేప్ అంటే క్యూబ్ షేప్లో ఉండేవన్నమాట. మెటల్ మనీ వాజ్ నాట్ యూస్డ్ అండ్ ట్రేడ్ వాజ్ క్యారీడ్ బై బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెటల్ మనీ లేదంటే మనకి వేదిక్ పీరియడ్లో మనము ఇవి నాణాలని చూసాం, సో అవి డబ్బులుగా యూస్ చేసుకునేవాళ్ళు, వెండి నాణాలు బంగారు నాణాలని. సో ఇప్పుడు వెళ్ళి అవన్నీ లేవండి, మెటల్ మనీ అసలు లేదు. సో ఎలా మళ్ళీ ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే వాళ్ళు ఎలా కొనుక్కునేవాళ్ళు? బార్టర్ సిస్టమ్ అంటే ఏం లేదు. నేను రైస్ పండిస్తాను, ఒకవేళ మీలో ఒకరు వీట్ పండిస్తారు, నాకు వీట్ కావాలంటే నేను ఎలా అడుగుతాను? నా దగ్గర ఉండే రైస్ కొంచెం ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే వీట్ ఏదో ఉందో గోధుమలు ఏమున్నా అవి తీసుకుంటాను. అలానే కాపర్ యుటెన్సిల్స్ అంటే వస్తువులు, తర్వాత బట్టలు, ఇలా వాళ్ళకి ట్రైనింగ్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా? దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటారు. సెటప్ ఏ ట్రేడింగ్ కాలనీ నార్త్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, అంటే పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, సో అక్కడ వీళ్ళు ట్రేడింగ్ కాలనీ అని పెట్టారు. అంటే ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు అమ్మేవాళ్ళు, సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో ఇలా మన ట్రేడ్ అనే వ్యాపారం అనేది జరిగింది. నెక్స్ట్ మెలువా వాజ్ ప్రామినెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ద సుమేరియన్స్ అండ్ ద ఇంపోర్టెడ్ టింబర్ అండ్ ఇబోని ఇన్ హై వాల్యూమ్స్. చూసారా మెలువా వాజ్ ఏ ప్రామినెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ సుమేరియన్స్. అండ్ మెలువా అంటే ఎవరండి? ఎనీ గెసెస్? మెలువా అంటే ఎవరూ కాదండి, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్నే మెలువా అని అప్పట్లో పిలిచేవాళ్ళు. ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్నే మెలువా అని పిలిచేవాళ్ళు. వెరీ 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 ఇంపార్టెంట్.
సో ఎవరితో ట్రేడ్ చేసేవాళ్ళు సుమేరియన్స్తో అండ్ ఏవేవి ట్రేడ్ చేసేవాళ్ళు టింబర్ అండ్ ఇబోని ఓకేనా అండ్ హరప్పన్స్ క్యారీడ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ ఇన్ లాపిస్ లజులి అంటే లాపిస్ లజులి అంటే ఒక మెటల్ అండి బ్లూ కలర్లో ఉంటుంది మీరు ఇది మహోజదారో మూవీ చూడండి అక్కడ హృతిక్ రోషన్ అమ్ముతూ ఉంటాడు ఈ బ్లూ కలర్ అవన్నీ సో దాన్ని ఏమని పిలుస్తారంటే లాపిస్ లజులి ఓకే అండ్ 16 వాజ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటండి యూనిట్స్ అంటే ఏంటి మనం నేర్చుకుంటాం కదా ఫిజిక్స్లో ఒక కేజీ ఒక యూనిట్ లీటర్ ఒక యూనిట్ కిలోమీటర్ ఒక యూనిట్ సో అప్పట్లో ఇప్పుడు మనకి యూనిట్స్ అంటే ఒక కేజీ యూనిట్ కదా ఏదైనా కొనాలంటే కేజీ ప్రకారం చేస్తాం డబ్బులు ఎలా ఇస్తాము 100 రూపాయలు 200 రూపాయలు అలా కానీ అప్పట్లో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి అంటే 16 అండి 16 అనేది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ తర్వాత 16 ఒక కేజీ 2 కేజీల బదులు 16 కేజీలు తర్వాత 32 కేజీలు 64 కేజీలు ఇలా 16 మల్టిపుల్స్తో మెజర్మెంట్ అనేది ఉండేది ఈ 16 మెజర్మెంట్ మనకి చాలా కాలం వరకు కొనసాగింది ఎప్పటి వరకు అంటే నియర్లీ మోడర్న్ హిస్టరీ అయిపోయేంత వరకు ఇది జరిగిందండి మీకు మీకు కూడా మోస్ట్లీ మీ తాత వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉంటుంది అప్పట్లో 16 ఆనాస్ అనే ఆనా అనేవాళ్ళు ఈ 16 ఆనాస్ ఎంత ఈక్వల్ కంటే 1 రూపాయికి ఈక్వల్ 16 ఆనాస్ వాజ్ ఈక్వల్ టు 1 రూపీ ఇది ఎప్పుడు వరకు జరిగింది మోడర్న్ హిస్టరీ అయ్యేంత వరకు జరిగిందండి సో వెరీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి హరప్పన్ సివిలైజేషన్లోనే ఓకేనా ఇప్పుడు వెయిట్స్ వర్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ స్టియటైట్ అండ్ వర్ యూజువలీ క్యూబికల్ ఇన్ షేప్ చెప్పాయి కదా లోతల్ కుడ్ బి ద వరల్డ్స్ ఫస్ట్ డాక్యార్డ్ డాక్యార్డ్ అంటే ఏంటి డాక్యార్డ్ అంటే ఏం లేదండి మనము షిప్స్ని ఎక్కడైతే పార్కింగ్ చేస్తామో అంటే నిలబెడతాము సముద్రంలో సముద్రం నుంచి మనం ఒడ్డుకు వచ్చి ఒడ్డులో నిలబెడతాం కదా దాన్ని మనం డాక్యార్డ్ అంటాం పార్కింగ్ ప్లేస్ ఆఫ్ షిప్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో అది ఎక్కడ ఉండేది లోతల్ అనే ప్లేస్లో మీకు ఫస్ట్లో చూపించాను ఇదండి ఇది లోతల్ ఊరు చూసారైతే నది ఒడ్డిది సో ఇక్కడ లోపలికి వాళ్ళు ఒక బౌండరీ కట్టేసుకొని దాంట్లో షిప్స్ అనేవి పార్క్ చేశారు దీన్ని డాక్యార్డ్ అంటారు అంటే లగేజ్ని వాళ్ళ ఏవైతే వస్తువుల్ని సామాన్లు దింపుకోవడానికి తర్వాత షిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే ప్లేస్ని డాక్యార్డ్ అంటారు ఎక్కడుంది లోతల్లో వరల్డ్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అక్కడే స్టార్ట్ చేశారు చూడండి ఎన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు క్రాఫ్ట్ గురించి నేర్చుకుందాం చూసే క్రాఫ్ట్ గురించి నేర్చుకుందాం దే ఆర్ వెల్ అక్వటైన్డ్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూజ్ ఆఫ్ బ్రాన్స్ బ్రాన్స్ అనే మెటల్ లోహాన్ని వాళ్ళు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అంటే కాపర్ ఎప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకి దొరకడం స్టార్ట్ అయింది అంటే లేటర్ అంటే హరప్పన్ ఫేజ్ లాస్ట్లో దొరికింది ఫస్ట్లో వీళ్ళకి ఎక్కువ అవైలబుల్ ఉండింది బ్రాన్సే సో దాంతో చేయడం మొదలుపెట్టారు అలా చేసిన దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే ఈ బొమ్మ అండి ద లేడీ బొమ్మ సో అప్పట్లో మోస్ట్లీ వాళ్ళు రూలింగ్ క్లాస్ వాళ్ళు డాన్స్ ఇష్టపడే వాళ్ళేమో ఈ డాన్సింగ్ స్టాచ్యూ ఆఫ్ ఉమెన్ అనేది చాలా చేశారు చాలా దొరికాయి మనకి బ్రాన్స్తో చేసేవి కాపర్ వాజ్ ఆప్టైన్ ఫ్రమ్ ద కెత్రీ కాపర్ మైన్స్ ఆఫ్ రాజస్థాన్ టిన్ వాజ్ పాసిబిలీ బాట్ ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్ చెప్పాయి కదా వీళ్ళు ఉండే దాంట్లో కాపర్ లేదు ఇండస్ సెంట్రల్ ప్రొవిన్స్లో ఎక్కడి నుంచి చేశారంటే కెత్రీ కాపర్ మైన్స్ రాజస్థాన్ నుంచి కాపర్ తెచ్చుకునేవాళ్ళు టిన్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓకేనా బ్రిక్ లేయింగ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ చెప్పాయి కదా బ్రిక్ లేయింగ్ ఇది బ్రిక్ లేయింగ్ చూడండి ఎంత నీట్గా పరిచారు సో అప్పట్లో నీట్గా వితౌట్ మెజర్మెంట్ స్కేర్లు లేవు ఏ టేప్ మెజర్మెంట్ టేప్స్ లేవు కానీ లైన్గా స్ట్రైట్గా చేశారు వెరీ గుడ్ బ్రిక్ లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళని ప్రాక్టీస్ బోట్ మేకింగ్ బీట్ మేకింగ్ అండ్ సీల్ మేకింగ్ అంటే బోట్ ట్రేడ్ చేసేవాళ్ళని చెప్పాయి కదా సో ఆబ్వియస్లీ వాళ్ళు బోట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బీట్స్ అంటే పూసలు సీల్స్ అంటే స్టాంప్స్ ఇవన్నీ వాళ్ళు బాగా చేసేవాళ్ళు టెరాకోటా మ్యానుఫ్యాక్చరర్స్ వర్ ఆల్సో ఇంపార్టెంట్ క్రాఫ్ట్ టెరాకోటా చెప్పాయి కదా మట్టిది సో దీంతో చూసి చూడండి బొమ్మలు ఎలా చేశారు మీరు ఒకసారి శిల్పారామంకి వెళ్ళండి అక్కడ మీకు క్లియర్గా అన్ని బొమ్మలు టెరాకోటతో చేసి ఉంటాయి మీకు అప్పట్లో పాతకాలంలో ఎలా వాడేవాళ్ళు మట్టి వస్తువులు మట్టి ప్లేట్లు మట్టి ఇల్లులు ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి దాన్ని టెరాకోటా అంటారు గోల్డ్ స్మిత్ మేడ్ జ్యువెలరీ ఆఫ్ సిల్వర్ గోల్డ్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ చూడండి వీళ్ళకి ఐరన్ తెలియదు కానీ గోల్డ్ కనుక్కున్నారు సిల్వర్ కనుక్కున్నారు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయారు సో దాంతో వాళ్ళు అప్పుడే నగలు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడు కానీ వాళ్ళు చేయకపోయింటే మనకి గోల్డ్ తిప్పలే ఉండదు కాదండి ఇంత ఎంత ఎంత ఉందండి రేట్ ఇవాళ గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ ఎంత ప్రైస్ ఉంది 10 గ్రామ్స్ది ఎందుకు లేండి అవన్నీ ఇప్పుడు మనకి ఓకేనా నెక్స్ట్ ద ఈవెన్ టెస్టెడ్ ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ బై ద టచ్ స్టోన్ టెక్నిక్ అంటే మీరు ఎప్పుడైనా బంగారు షాప్కి ఎక్కడైనా మూవీలో చూస్తుంటారు మనం బంగారాన్ని క్వాలిటీ చెక్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తుంటారు అమ్మేవాళ్ళు ఒక రాయికి పట్టి బంగారం ఆర్నమెంట్ని రబ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ స్టోన్ టచింగ్ స్టోన్ టెక్నిక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే హరప్పన్ సివిలైజేషన్లో
నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ దర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ విచ్ వాజ్ గ్లాజీ అండ్ షైనీ. కుండలు తయారు చేసేవాళ్ళు ముందు నుంచే, కానీ ఇక్కడ వాళ్ళు కొంచెం గ్లాజీ షైనీ అంటే కొంచెం స్మూత్గా చేసేవాళ్ళు, అంటే పాలిష్ వచ్చేలాగా చేసేవాళ్ళు. లార్జ్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇంక్లూడింగ్ డైస్, విజిల్స్ అండ్ మార్బుల్స్ వర్ ఫౌండ్. డైస్ అంటే మనం చూస్తాం కదా, స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు డైస్ చేస్తాం, ఆ డైస్ కూడా వీళ్ళు తయారు చేసేవాళ్ళు. విజిల్స్ కూడా అంటే చిన్న మట్టితో తయారు చేసిన విజిల్స్ అండి. మార్బుల్స్ అంటే గోళీలు, ఇవి కూడా అప్పట్లో ఉండేవి. నెక్స్ట్ టాయ్స్ ఇంక్లూడ్ క్లే ఫిగర్స్ ఆఫ్ బులక్ కార్ట్స్, స్పిన్నింగ్ టాప్స్ అండ్ మార్బుల్స్ అండ్ మినియేచర్ పాట్స్. ఏ పిల్లలు ఆడుకునేకి వస్తువులు కూడా తయారు చేసి ఏమేమి చేస్తాయి, బులక్ కార్ట్ చెప్పాయి కదా చిన్న చిన్నవి, దాని తర్వాత చిన్న చిన్న వంట వస్తువులు ఇప్పుడు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి చిన్నపిల్లలు ఆడుకునేకి, మట్టి స్టవ్, మట్టి కుండలు, సో అవి అప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత స్పిన్నింగ్ టాప్స్ అంటే ఏమంటారండి, మన పల్లెటూరులో ఆడుతూ ఉంటారు చూడండి బంగారాలు, సో అవి కూడా అప్పుడు ఉండేవి. ఓకేనా. అండ్ ద వరల్డ్స్ ఫస్ట్ బటన్ వాజ్ ఫౌండ్. బటన్లు మన షర్ట్కి మన బట్టలకి ఉంటాయి కదా, ఆ బటన్లు ఎప్పుడు ఫస్ట్ టైం వరల్డ్లోనే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎవరు కనిపెట్టారు అంటే దీస్ ఆర్ హరప్పన్ పీపుల్. మీకు ఇచ్చాను చూడండి బటన్స్ పిక్చర్. సో ఇవి అప్పట్లో కనిపెట్టిన బటన్స్. నెక్స్ట్ ఈ వస్తువులు చూడండి, అప్పట్లో వీళ్ళు కనిపెట్టిన వస్తువులు ఎంత డెవలప్మెంట్ అయిందో. లాస్ట్ ఫేజ్ నియోలిథిక్ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి వచ్చేసరికి మేజర్ డెవలప్మెంట్స్ అంటే అసలు అక్కడికి ఇక్కడికి పొంతనే లేదు, అంత డెవలప్మెంట్ జరిగింది. చూసారా పాటరీ ఎంత బాగుందో, ముందు పాటరీ అండి, ముందు ఇలా చేసేవాళ్ళు పాటరీ, దీని తర్వాత ఎంత షైనింగ్ ఎంత వచ్చింది, పెయింటింగ్ ఇలా చేస్తారు చూడండి. నెక్స్ట్ బొమ్మలు, ఇక్కడ మోస్ట్లీ ఉమెన్ బొమ్మలు. తర్వాత వన్ ఆన్ రైనోసరస్ అంటే ఒంటి కొమ్ముతో ఉంటాయి కదండి రైనోసరస్ కానీ, లేదా మేక కానీ, సో ఇవన్నీ ఒకటే కొమ్ము ఉంటాయి, సో అలాంటి జంతువులకి వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక లేడీ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మని వీళ్ళు మదర్ గాడెస్గా పూజించేవాళ్ళు, అంటే అమ్మవారుగా పూజించేవాళ్ళు ఆ కాలంలో. మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో, ఈ పిక్చర్లో కనిపిస్తుందో లేదో, ఈ బొమ్మ నుంచి ఒక చెట్టు వచ్చేదండి. సో మోస్ట్లీ పిక్చర్లో లేదు, ఒక చెట్టు వచ్చేలాగా ఉంటుంది. అంటే వీళ్ళు నేచర్ని ప్రేమించేవాళ్ళు, నేచర్ని పూజించేవాళ్ళు మదర్ గాడెస్గా. ఓకేనా. నెక్స్ట్ ఈ బొమ్మను చూసారా, ఎవరండి గుర్తుపడ్డారు ఎవరో, మన మోడీ తాత కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీజీ. మోడీజీ బొమ్మ ఎలా వచ్చిందని అడుగుతున్నా, ఆలోచిస్తున్నారా, అది ఏం కాదండి, మనలాంటి వాళ్ళు ఎవరో పేరు పెట్టారు అలాగా, మనం ఊరికే ఉండం కదా, నేర్చుకునేటప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసి నేర్చుకుంటాం. సో అలానే ఈ బొమ్మ మన మోడీజీలా కొంచెం డిసెంబర్ గడ్డం అవన్నీ ఉండేసరికి మన మోడీజీ అనుకున్నారు, కానీ అది కాదండి. అప్పట్లో వీటిని చీఫ్ ప్రీస్ట్ అంటే పెద్ద పూజారి అంటారు కదా, సో అలా కన్సిడర్ చేసేవాళ్ళు. స్టోన్తో తయారు చేస్తారు, వెరీ ఫేమస్ అండి ఇది, చాలా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ చూస్తున్నారు కదా, ఇది మళ్ళీ మోహన్జదారో మూవీలో నుంచి తీసింది ఫోటో. సో అప్పట్లో మార్కెట్ వీళ్ళందరూ రూలింగ్ క్లాస్ పీపుల్ అండి, అంటే వీళ్ళందరూ పాలించేవాళ్ళు. అండ్ ఇవన్నీ మార్కెట్స్ చూసారుగా, టూ స్టోరీ బిల్డింగ్ అంటే రెండు అంతస్తుల బిల్డింగ్ కడన అప్పుడే నేర్చేసుకున్నారు. ఓకేనా. అండ్ బట్టలు కూడా చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత నీట్గా ఉన్నాయో కదా. సో ఇట్ వాజ్ వెరీ డెవలప్డ్. ఏంటండి అంటే ఏ మతాన్ని, ఏ దేవుడిని వీళ్ళు పూజించేవాళ్ళు, ఏది కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు కదా, అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయ్యి అగ్రికల్చర్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, మళ్ళీ దేవుడు కూడా ఉండాలి కదా. సో దానికోసమని వీళ్ళకి అనేటివి టెంపుల్స్ అయితే లేవండి. ఇక్కడ ఇచ్చా చూడండి, నో టెంపుల్ వాజ్ ప్రెజెంట్, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు, ఎవిడెన్స్ ఇంతవరకు ఎవిడెన్స్ లేదు. మనకి రీసెంట్గా ఎక్స్కవేషన్స్లో మనకి ఏం బయటపడ్డాయి, ఒక 1 week 2 days బ్యాక్ లడ్డూలు అనేవి బయటపడ్డాయి కదా, మల్టీగ్రెయిన్ లడ్డూస్ అనేవి బయటపడ్డాయి. ఇక్కడ బిజ్నూర్ అనే ప్రాంతంలో మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత బర్నీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు కనుక్కున్నారు కదా లడ్డూస్, దాని గురించి ఒక నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి దీని నుంచి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు మంచి పౌష్టికాహారం తినేవాళ్ళండి. అంటే అప్పట్లో ఈ పల్సెస్ ఉంటాయి కదా ధాన్యాలతో తయారు చేసినవన్నీ లడ్డూలు ఇవి ఇప్పుడు బయటపడ్డాయి రీసెంట్గా. టెంపుల్స్ అయితే ఇంతవరకు వీళ్ళు ఫైండ్అవుట్ చేయలేదండి, అప్పట్లో టెంపుల్స్ ఉండేవి కాదు. మైత్రీదేవి ఆర్ శక్తి ఇస్ ద మదర్ గాడెసెస్, అంటే వాళ్ళు ఏమని పిలిచారంటే శక్తి లేదంటే మాతృదేవి అని అమ్మవారిని పిలిచేవాళ్ళు. యోగి వర్షిప్ అండ్ నేచర్ వర్షిప్ ఎక్సిస్టెడ్. నేచర్ వర్షిప్ అంటే ప్రకృతిని పూజించడం, తర్వాత యోగి వర్షిప్ అంటే ఇక్కడ చూస్తారు కదా సాధువుల్ని, వాళ్ళని పూజించేవాళ్ళు. ఈ పోస్టర్లో ఈ సీన్లో యోగి పోస్టర్లో ఉన్నారు కదా యోగి ఆకారంలో. సో ఇతని చుట్టూ ఏమున్నాయండి, యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది మరి క్లియర్గా చూస్తాను, ఇక్కడ ఏనుగు ఉంది, రైనోసరస్ ఉంది, తర్వాత జింకలు ఉన్నాయి, హిప్పోపొటమస్ ఉంది, కొంతమంది మనుషులు ఉన్నారు కదా. సో ఇవన్నీ దీని చుట్టూ ఈ విగ్రహం చుట్టూ ఉన్నాయి. సో అప్పుడు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే పశుపతి మహాదేవ్. పశు అంటే ఏంటండి జంతువులు, పతి అంటే హస్బెండ్ అంటే హెడ్, పశుపతి మహాదేవ్ అంటే లార్డ్ ఆఫ్ యానిమల్స్, జంతువులకి దేవుడు. సో పర్టికులర్ దేవుడిని వీళ్ళు పూజించేవాళ్ళు. నెక్స్ట్ వర్షిప్ లైక్ ట్రీస్ లైక్ పీపుల్. పీపుల్ చూసారా,
రాయల్ చెట్ అంటాం కదా, సో ఆ చెట్టుకి అప్పట్లోనే వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. వర్షిప్ ఫైర్ అండ్ కాల్డ్ హవన్ కుంద్. మనం ఆ అగ్నిదేవుడిని ఇప్పటికీ పూజిస్తాం కదా, అప్పట్లోనే వాళ్ళు కూడా పూజించేవాళ్ళు. హవన్ కుంద్ అని పిలిచేవాళ్ళు ఎవరిని, ఫైర్ని. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్యారీడ్ యానిమల్ వర్షిప్ లైక్ యూనికార్న్ అండ్ ఆక్స్ కదా. ఇప్పటికీ మనం ఆవుల్ని, దసరా ఇది సంక్రాంతి వస్తే మనం ఏనుగుల్ని, గంగిరెద్దుని పూజిస్తాం కదా, అలానే వాళ్ళు కూడా పూజించేవాళ్ళు ఎప్పుడు హరప్పన్ కల్చర్లోనే. నో టెంపుల్ వాస్ ప్రజెంట్, టెంపుల్ అనేవి లేవు. అండ్ ఇంకొకటి, ఈ పిక్చర్ చూసారా, ఏదో తాయెత్తు లాగా ఉంది కదా. అవునండి, తాయెత్తే. ఏముంటారు దాన్ని, అమ్యులెట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమనేవాళ్ళు అమ్యులెట్స్, ఎందుకు చేసేవాళ్ళంటే అకల్ట్ ఫోర్సెస్ అంటే శుద్రశక్తులు అవేవి రాకుండా వాళ్ళు అప్పుడు ఈ తాయెత్తులు కట్టుకునేవాళ్ళు. చాలా మటుకు అందరూ ఈ తాయెత్తులు కట్టుకునేవాళ్ళు. అంటే అప్పట్లోనే మనకి శుద్ర పూజలు, తర్వాత భూతప్రేత పిశాచ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ హరప్పన్ స్క్రిప్ట్ అండి. హరప్పన్ స్క్రిప్ట్ అంటే ఏంటి, స్క్రిప్ట్ అనేది నథింగ్ బట్ మన రైటింగ్. మన ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ చూస్తే ఎట్లా తెలుస్తుంది, దాని లెటర్స్ అవి తెలుస్తాయి. తెలుగు అనే మనకి ఎలా తెలుస్తుంది, లెటర్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇలానే వాళ్ళు ఒక పర్టికులర్ స్క్రిప్ట్ సింబల్స్ అనే ఫాలో అయ్యారు. ఇంకొకటి విషయం ఏంటి అంటే, ఈ స్క్రిప్ట్ అనేది ఉంది కదా, ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేదు. అంటే దాన్ని మీనింగ్ ఎవరు కూడా కనుక్కోలేదు. ఇట్స్ స్టిల్ నాట్ డిసిఫర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అర్లియర్ స్క్రిప్ట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1853. కంప్లీట్ హరప్పన్ స్క్రిప్ట్ డిస్కవర్డ్ 1923. 1853లో కొంచెం కొంచెం దొరికాయి, 1923లో పూర్తిగా స్క్రిప్ట్స్ అనేవి దొరికాయి. నియర్లీ 4000 స్పీసిమెన్స్ ఆఫ్ హరప్పన్ రైటింగ్ ఆన్ స్టోన్ సీల్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్. రాయి సీల్స్ పైన వీళ్ళు ఏవైతే ఇన్స్క్రైబ్ చేశారంటే చెక్కారు, చూడండి బొమ్మల్ని చెక్కారు, ఏవో సింబల్స్, డిఫరెంట్ సింబల్స్ వేశారు. కానీ దీనికి అర్థం తెలియదు ఎన్ని దొరికాయి, 4000 పైగా దొరికాయి. సీల్స్ వర్ మేడ్ అప్ ఆఫ్ స్టియాటైట్ ఆర్ ఫెయిన్స్ అండ్ సర్వ్డ్ అస్ సింబల్ ఆఫ్ అథారిటీ. స్టియాటైట్ అంటే ఒక మెటల్ అండి, అది కూడా ఒక రాయి లాంటిది, ఇంకో వెరైటీ. అండ్ ఫెయిన్స్ అండ్ సర్వ్డ్ అస్ సింబల్ ఆఫ్ అథారిటీ కదా. ఇప్పుడు కూడా మనకి గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్తే ఒక డాక్యుమెంట్ పైన మనకి సీల్ వేస్తే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్, అంటే ఆ సీల్కున్న పవర్. అది సేమ్ వాళ్ళు కూడా అలానే స్టోన్ సీల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. వరల్డ్స్ ఫస్ట్ సైన్ బోర్డ్, ఏ బోర్డ్ విత్ ద స్టోన్ సింబల్స్ ఆర్ లెటర్స్ ఓవర్ 30 centimeters ఇన్ హైట్ ఇన్ ఏ వుడన్ ఫ్రేమ్ వాజ్ డిస్కవర్డ్ అట్ డోల్విరా 1999. అమ్మయ్య పెద్ద పెద్ద చదివేశాం కదా. ఓకే, సో వరల్డ్ ఫస్ట్ సైన్ బోర్డ్ అంట. సైన్ బోర్డ్ అంటే ఏంటి చూడండి, ఫస్ట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక ఇండికేషన్, సైన్ బోర్డ్ ఎక్కడ దొరికిందంటే హరప్పన్లో. ఇక్కడ చూసారు చూడండి, రాయి రాయిపైన చెక్క పెట్టి చెక్క పైన ఇన్స్క్రైబ్ చేశారు. సో ఇది దొరికింది. అండ్ ద రైటింగ్స్ ఆర్ ఇన్ కరోస్తీ స్టైల్. కరోస్తీ స్టైల్ అంటే ఏంటి, మనం ఎలా రాస్తాం జనరల్గా, రైట్ టు లెఫ్ట్ రాస్తాం కదా, సారీ లెఫ్ట్ టు రైట్ రాస్తాం అంతే కదా. ఏబీసీ ఎలా రాస్తామండి, లెఫ్ట్ టు రైట్. కరోస్తీ స్టైల్ అంటే ఉల్టా రాయడం. ఉల్టా రాయడం ఏమంటారు, ఉర్దూ కూడా అంటాం కదా మనం, ఉర్దూ వాళ్ళు కూడా ఉల్టాను రాస్తారు, దీన్ని కరోస్తీ స్టైల్ అంటారు. అంటే ఏబీసీ ఇలా. ఓకేనా. నెక్స్ట్, అంతా నేర్చుకున్నాం కదా. ఫస్ట్లో మనం చూసాం ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అనేసి మ్యాప్లో. సో క్వశ్చన్లో, ఎగ్జామ్స్లో మీకు మ్యాక్సిమం 70% ఛాన్సెస్ ఈ సైట్స్ మీదే ఉంటాయండి. ఎందుకు తెలుసా, సైట్స్ ఎవరు కనుక్కున్నారు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ నది ఒడ్డున ఉంది, తర్వాత ఏ ఊరిలో ఉంది, తర్వాత అక్కడ ఏం కనుక్కున్నారు. సో దీని మీద క్వశ్చన్స్ వస్తే మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అండి ఈ టేబుల్. నెక్స్ట్ సైడ్ కూడా ఇంకో 4 ప్లేసెస్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. మీకు వీలైతే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇస్తాను. ఓకే, వీడియో పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ ఫాస్ట్గా చదివేద్దాం ఏవేవో. హరప్ప అనేది ఎక్కడుంది, మౌంటగ్రమరి పంజాబ్ పాకిస్తాన్. మౌంటగ్రమరి నేను డిస్ట్రిక్ట్ అండి పంజాబ్లో, పాకిస్తానీ పంజాబ్. ఎక్కడుంది, రవి రివర్ ఒడ్డున ఉంది. ఓకేనా. ఎవరు కనుక్కున్నారు, దయారామ్ సా అని 1920 మనం చదివాం కదా ఆల్రెడీ. అక్కడ ఏం చూశాడు, శాండ్ స్టోన్ స్టాచ్యూస్, హ్యూమన్ అనాటమీ, గ్రానరీస్, బులక్ కార్డ్స్ చదివాం కదా. మోహన్జోదారో ఎక్కడుంది, సింధ్ ప్రొవిన్స్ పాకిస్తాన్. ఏ రివర్ ఒడ్డున, ఇండస్ రివర్ ఒడ్డున. ఎవరు కనుక్కున్నారు, ఆర్డి బెనర్జీ 1922. ఇక చూసాం కదా అక్కడ ఏమేమి కనుక్కున్నాడు, గ్రేట్ బాత్ చూసాం, గ్రానరీ అంటే ఏంటో చూసాం, డాన్సింగ్ గర్ల్, పశుపతి మహాదేవ్ చూసాం, బియర్డ్ మ్యాన్ అంటే మోడీ తాత, పీస్ ఆఫ్ వుడ్ అండ్ ఉవెన్ కాటన్. ఓకేనా. ఇప్పుడు కాళీబంగన్, ఇది రాజస్థాన్లో ఉంది. ఘాగర్ రివర్ ఎక్కడుంది, కాకర్ ఘాగర్ రివర్ యూపీ దగ్గర ఉంది కదా, రాజస్థాన్ యూపీ. కాళీబంగన్ అక్కడ ఉంది కానీ రివర్ అనేది ఘాగర్ రివర్ అక్కడ వరకు వచ్చింది. ఓకేనా. అండ్ ఎవరు కనుక్కున్నారు, గోస్ అనేవాడు 1953లో కనుక్కున్నాడు. ఫైర్ అల్తార్, క్యామెల్ బోన్స్, వుడన్ ఫ్లో ఇవి అక్కడ దొరికాయి. నెక్స్ట్ చన్నోదారో, సింధ్ ప్రొవిన్స్. ఓకేనా, పాకిస్తాన్లో ఉంది ఇది. మోహన్జోదారోకి సౌత్ డైరెక్షన్లో ఉందండి, కొంచెం కిందికి ఉంది చన్నోదారో.
రివర్ ఇండస్ ఒడ్డున ఉంది. ఎవరు కనుక్కున్నారు అంటే ఎన్జి మజుందార్ ఇన్ 1931లో ఎన్జి మజుందార్ అనేవాడు చన్నుదారో ప్లేస్ని కనుక్కున్నాడు. అండ్ అక్కడ ఏం దొరికాయి, బీడ్స్ మేకర్ షాప్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ డాగ్ చేసింగ్ ఏ క్యాట్, పిల్లిని కుక్క తరవడం ఫుట్ ప్రింట్స్ అంటే అడుగులు, కాలే అడుగులు కనిపించాయంట. తర్వాత పూసలు తయారు చేసే షాపులు కూడా కనిపించాయి. నెక్స్ట్ లోతల్ ఇందాకే చూసాం కదా, ఫస్ట్ డాక్ యార్డ్ ఆఫ్ అ వరల్డ్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది, హెడ్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కంబే. గల్ఫ్ ఆఫ్ కంబే అంటే ఏంటి మీకు తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్ అండి. గల్ఫ్ ఆఫ్ కంబే, గల్ఫ్ రన్ ఆఫ్ కట్స్, ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్లో వెరీ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ఆర్ రావు 1953 కనుక్కున్న లోతాలని ఏమేమి దొరికాయి, మ్యాన్ మేడ్ పోర్ట్, పోర్ట్ అంటే హార్బర్, డాక్ యార్డ్ అంటే షిప్ ది పార్కింగ్ ప్లేస్, రైస్ హస్క్ అంటే రైస్ పొట్టు, బియ్యం పొట్టు, ఫైర్ హల్టర్స్, చెస్ కూడా ఆడేవాళ్ళండి అప్పట్లో, చెస్ కూడా ఆడేవాళ్ళు. సుకోర్దత్త గుజరాత్లో ఉంది, ఎక్కడుంది, రన్ ఆఫ్ కట్స్లో ఉంది. జేపీ జోషి కనుక్కున్న 1964లో బోన్స్ ఆఫ్ హార్సెస్ అండ్ బీడ్స్ అంటే ఎముకలు, గుర్రం ఎముకలు, తర్వాత పూసలు దొరికాయంట. నెక్స్ట్ బనావాలి హర్యానాలో ఉంది, సరస్వతి రివర్ ఒడ్డున. ఓకేనా, ఆర్ఎస్ బిషిత్ అనేవాడు 1974లో కనుక్కున్నాడు. ఇక్కడ పూసలు, బార్లీ, ఎవిడెన్స్ ఆఫ్ బోత్ ప్రియ హరప్పన్ హరప్పన్ కల్చర్ అంటే అర్లీ హరప్పన్ ఫేజ్లో ఉండే పీపుల్ హరప్పన్ కల్చర్లు కూడా ఇక్కడ ఎవిడెన్సెస్ దొరికాయంట. ధోల్వీరా వెరీ ఇంపార్టెంట్, గుజరాత్లో ఉంది, కచ్ డిస్టిక్లో ఉంది ఇది. అండ్ ఎవరు కనుక్కున్నా సేమ్ ఆర్ఎస్ బిషితే కనుక్కున్నాడు, 1985లో కనుక్కున్నాడు. ఏమంటే వాటర్ హార్నెసింగ్ సిస్టమ్, వాటర్ రిజర్వాయర్. సి ఇక్కడ వాటర్ రిజర్వాయర్ ఎక్కడుంది, ధోల్వీరాలో. వాటర్ డ్యామ్స్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో కదా, మనం ఫస్ట్ చూసాం ఆఫ్ఘనిస్తాన్లో మన డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక క్లియర్ మ్యాప్ ఇస్తున్నాను చూడండి, ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్నానండి. అన్ని ప్లేసెస్ కనెక్ట్ చేసుకుంటే ఒక షేప్ వచ్చింది చూడండి, ఏ షేప్ ఉంది ఇది, ట్రయాంగిల్ షేప్లో లేదు. మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్కి వెళ్ళి నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ చేసినా కూడా ఇదే మ్యాప్ వస్తుంది, రీసెంట్గా తీశాను. సో ట్రయాంగిల్ షేప్లో ఉంది ఇది, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ అన్నిటికన్నా ఏది పెద్దదండి, అన్ని సిటీస్ కన్నా ఏ సిటీ పెద్దది, మొహంజోదారో 500 hectares అండి. ఇక్కడ ఉంటుంది మొహంజోదారో, పాకిస్తాన్లో సింధ్ ప్రొవిన్స్లో 500 hectares అంటే 500 ఎకరాల్లో ఇది మొహంజోదారో అనేది ఉండేది సిటీ. లోయెస్ట్ చిన్న ప్లేస్ ఏదంటే ధోల్వీరా, ఇక్కడ రాజస్థాన్ దగ్గర ఉండేది ధోల్వీరా కదా. ఓకే ఇప్పుడు డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, ఇంత డెవలప్మెంట్ అయ్యింది, ఇంత అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి, ఇన్ని మంచి కట్టించుకున్నారు, సో ఎందుకు డిక్లైన్, డిక్లైన్ అంటే అంతరించిపోవడం, ఎందుకు డిక్లైన్ అయ్యాయి. సో చాలామంది హిస్టోరియన్స్ థీరీస్, ఎన్నో థీరీస్ వచ్చాయండి, కొన్ని థీరీస్ మనం చదువుకుందాం. దేనికి ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు, బట్ ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కానీ హిస్టోరియన్స్ కొన్ని ఆధారాలు బట్టి ఏం చెప్పారు అంటే ఇట్ వాజ్ డిక్లైన్డ్ అరౌండ్ 1800 BC, 1800 BCలో అంటే అంతరించిపోవడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మోటిమార్ విలర్ అనే వ్యక్తి అతను ఏం చెప్పాడంటే ఇండో యూరోపియన్ ట్రైబ్ అంటే యూరోపియన్ ఇండో యూరోపియన్ ట్రైబ్స్ వాళ్ళు ఆరియన్స్, వాళ్ళని ఆరియన్స్ అని పిలిచేవాళ్ళు కదా, వాళ్ళు ఇండియాకు వచ్చి వీళ్ళని చంపేసేసి ఇది మొత్తాన్ని ఆక్రమించుకున్నారంట. సో దాని వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయ్యిందని మోటిమార్ విలర్ చెప్పాడు. తర్వాత రాబర్ట్ రాకిస్ అని ఏం చెప్పాడంటే న్యాచురల్ ఫ్యాక్టర్స్ అంటే మన న్యాచురల్ కెలామిటీస్ అంటాం కదా, సో అవి వచ్చేసి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని నాశనం చేస్తాయని చెప్తున్నారు. అవి ఏవేవి అంటే జియోలజికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే మన వాతావరణం సరిగా లేక, సో వానలు లేక ఎండ ఎక్కువ అయిపోయి, సో అలా ఎండ అయిపోయిందని కొంతమంది చెప్తారు. టెక్టోనిక్ డిస్టర్బెన్సెస్ అంటే మన అర్త్ వేక్ వస్తుంది కదండి, భూకంపం, సో ఆ భూకంపం వచ్చేసి మొత్తం ఈ రివర్స్ నదులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మొత్తం డైరెక్షన్ చేంజ్ అయిపోయాయి, డ్యామ్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి, సో దానివల్ల ఎండ్ అయిందని కొంతమంది చెప్తారు. చేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ రివర్స్ అండ్ డ్రై డ్యామ్ అప్ అంటే నదీ ప్రవాహం చేంజ్ అయిపోయేసి, సో సరిగా వాటర్ సోర్స్ లేక అవి డ్రై అయి ఎండిపోయాయి అని చెప్పి కొంతమంది అంటారు. చేంజెస్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ రైన్ఫాల్ అంటే వర్షం సరిగా పడకపోవడం, ఫ్లడ్స్ టు ద ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, వీళ్ళు డ్యామ్ కట్టుకున్నారని చెప్పాం కదండి. కొంతమంది చెప్తారు ఆర్థిక వేగ భూకంపం వచ్చేసి ఆ డ్యామ్ చీలిపోయింది, దానివలన ఫ్లడ్ వచ్చేసిందండి, సో దానివలన ఇదంతా మునిగిపోయిందని కొంతమంది చెప్తారు. గ్రాడ్యువల్ డ్రైయింగ్ ఆఫ్ సరస్వతి రివర్ చెప్పాయి కదా, సరస్వతి రివర్ ఇంపార్టెన్స్ చాలా ఉందండి. ఈ ఇండస్ రివర్ సివిలైజేషన్ కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మెజారిటీ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చేది అంటే సరస్వతి రివర్. వన్స్ ఈ సరస్వతి రివర్ డ్రై అయిపోతే ఇండస్ వ్యాలీకి నీటి ప్రవాహం తగ్గిపోతుంది, నీళ్ళు కూడా తక్కువ అయిపోతే, సో దానివలన హరప్పన్ సివిలైజేషన్ అనేది అవతరించిపోయిందో డిక్లైన్ అయిపోయిందని చెప్పుకుంటారు. సో ఇప్పుడు మనం చూస్తాం సరస్వతి రివర్ ఎక్కడుంది చూడండి మ్యాప్లో, ఇది మన సరస్వతి రివర్ ముందు. ఓకేనా, ఇది మన ఇండస్ రివర్.
చూసారు కదా ప్యారలలీ ఉన్నాయండి కదా ప్యారలలీ ఉన్నాయి అండ్ కొన్ని రోజుల తర్వాత మనం లేదు సరస్వతి రివర్ డ్రై అయిపోయింది ఇప్పుడు డ్రై బెడ్ మాత్రమే ఉంది ఓకేనా సో దీనికి ఎండిపోవడం వలన మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయిపోయిందని చాలామంది చెప్తారు మీకు ఈ రివర్స్ గురించి క్లియర్గా రివర్స్ ఇస్తుందో చదువుకుందామండి ఆ వీడియో మాత్రం మిస్ చేయకండి సో ఈ వీడియోలో మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను ఓకే అంతేనండి సో మనం ఏమేం చూసాం ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది దీని క్లాసిఫికేషన్ చూసాము టైం పీరియడ్ చూసాము తర్వాత లొకేషన్ ఎక్కడుంది అవన్నీ చూసాము ఎవరు కనుక్కున్నారు తర్వాత అగ్రికల్చర్ ఎలా ఉంది తర్వాత ఎకానమీ ఎలా ఉంది కదా అగ్రికల్చర్ ఎలా ఉంది ఎకానమీ ఎలా ఉంది ఏమేం కనుక్కున్నారు క్రాఫ్ట్ బొమ్మలు ఏమేమి తయారు చేశారు ఏ రిలీజన్ ఏ దేవుని మొక్కేవాళ్ళు స్క్రిప్ట్ ఏంటి సో ఇవన్నీ చూసాం కదా సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీకు ఈ వీడియో చూస్తే మీకు చాలు ఈ ఏ క్వశ్చన్ వచ్చినా ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ నుంచే రావాలి సో బయట నుంచి వచ్చేకి ఛాన్సే లేదు మొత్తం కవర్ చేసేసాను సో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంతకుముందు వీడియోస్ నేను ఏవైతే పోస్ట్ చేశానో అవి కూడా చూడండి ఓకేనా ఎందుకంటే సినిమా మధ్యలో చూస్తే బాగుంటుందని ఇంటర్వెల్ నేను చూస్తే అర్థం కాదు ఫస్ట్ నుంచి చూడండి మీకు సినిమా నీట్గా అర్థమవుతుంది ఓకేనా సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద వీడియో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే